తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మొత్తం నేడు వలసవాదుల అవకాశవాదులతో నిండిపోయిందని చందుర్తి మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య అన్నారు. వారం రోజున చందుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిలుక పెంటయ్య మాట్లాడుతూ తన వ్యాఖ్యలపై స్పందించిన మండలానికి చెందిన టీఆర్ఎస్ నేతలు ఏ ఒక్కరూ కూడా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు అవకాశవాదులు రాజకీయాలతో టీఆర్ఎస్ కండువా కప్పి వ్యక్తులని అన్నారు. నిన్న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఉన్న వ్యక్తులలో కేవలం మేకల ఎల్లయ్య కట్ట లింగంపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ తప్ప మిగతా వారందరూ రాష్ట్ర సాధనకు కృషి చేయడంలో ఏమాత్రం సంబంధం లేని అవకాశవాదులని ఎద్దేవా చేశారు. ఆయన వెంట కొమ్మూర్ రమేష్, మనోహర్, చిలుక రమేష్ తదితరులు ఉన్నారు. అవినీతి జరుగుతుంది, పేపర్లో ఏమని చెప్పినా చెప్పినా పేపర్ ద్వారా ఖండించలే. నువ్వు తన సంజయ్ చేయలేదు, మళ్ళీ నిర్ణయంగా మొన్న అక్కడ ఒక ఎంపీపీ పాప చదువుకున్న బిడ్డ ఎంపీపీ అయితే పొద్దులేసి ఎంపీపీకును ఆ సర్పంచ్కి రోజు చెంచా కొట్టుకుంటే వారు చుట్టూ ముడేస్తున్నావు. నిన్నగాక మొన్న జమ్ముకన పరుచుకొని గ్రామ పంచాయతీ కూర్చున్నారు. అది ఏంటి వ్యవహారం అది? నువ్వు ఆనాడు ఆ శ్రీనివాసుడు రుద్రాంగి రుద్రుడు చంద్రుతి చంద్రుడు అన్నావు, ఇప్పుడు ఎక్కడ పోయిందే? ఆనాడు ఎప్పుడు పోయింది? నీ కంటి చూపు కూడా కలకల అనుకుంటే ఏడ్చుకుంటున్న కాలపై ఏడ్చుకుంటే నీకు పార్టీ ప్రెసిడెంట్ చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో చదువుకున్న బిడ్డవని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. అర్థమైందా మల్లిక గారు? అన్ని ఓటమికి నువ్వే బాధ్యత, నేను కాదు పార్టీ అధ్యక్ష బాధ్యత వహించాలి.